పక్కల కిరణ్ కుమార్ రెడ్డి ఊరి జోరును తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి క్రియాశీలకమైతే తిరిగి మీకు ఆహ్వానం ఇస్తే వెళ్తారా? ఇంతకుముందే క్లియర్గా చెప్పాను నేను. క్లియర్గా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారితో ఉండాలని డెసిషన్ తీసుకున్నాను. నేను కమిట్మెంట్ ఒకసారి తీసుకున్నాక మారే వ్యక్తిని అయితే కాదు. పాస్ట్ హిస్టరీ చూసుకోండి, మీరు ఎక్కడన్నా కానీ నేను మనుషులను బట్టి అటాచ్ అవుతాను. నాకు ఈరోజు సీఎం చంద్రబాబు గారితో కంపేర్ చేసుకుంటూ వచ్చేసరికి నేను ఏవైతే సాధించాలనుకుంటున్నానో, నా కంట్రిబ్యూషన్ ఏ విధంగా పబ్లిక్ ఉండాలనుకుంటున్నానో ఆ రికగ్నిషన్ చంద్రబాబు గారు చెప్తే ఇంకెక్కడ ఉండదు. కిరణ్ కూడా నన్ను అటువంటి విషయాల్లో ఎంటైన్ చేస్తారు. కిరణ్ అయితే మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ ఎట్లా కూడా, ఎందుకంటే కన్నా అన్న ఆలోచన విధానము ఈరోజు రాజకీయాల్లో వస్తున్నాడా లేదా అనేదే ఇష్యూ కాదు. ఈరోజు నాకు తెలిసి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటున్నాడనే విషయం అయితే నాకు ఎక్కడా కనబడ్డంలే అన్న. ఆయన డెసిషన్, మనం చెప్పగలిగేది కాదు. ఆయన స్టేట్ పెట్టి తీసుకున్న నేను బట్టి ఒక పాత ఎక్స్సీఎంగా ఆయన తీసుకున్న డెసిషన్ బట్టి ఉంటుంది. నేనైతే క్లియర్గా ఒకటే డెసిషన్ ఏమంటే నేను ఆలోచించే విధానాలు ఏవైతే స్టేట్కి అయితే బాగుంటాయి అనుకుంటున్నాను వాటన్నిటినీ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలతో పాటు చేయగలిగే దక్షత ఈరోజు చంద్రబాబు గారికి ఉంది. ఉన్నప్పుడు ఆయనతో అటాచ్ అయినాక ఇంకా వేరే ఆలోచనలు పెడతాము చూసుకుంటామనే ఆలోచనలు నేను పోనట్లా. రండి, మరి ఇంకోటి మీ వ్యక్తిగత విషయం తీసుకుంటే మీరు నిత్య విద్యార్థి అంటుంటారనమాట, ఎప్పుడు కూడా ఏదో ఒకటి చదువుతుంటారు, ఏదో ఒక కోర్స్ చేస్తూనే ఉంటారు అనేసి. మీకు ఇప్పటికే ఐ థింక్ 50 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు పైబడి ఉండొచ్చు, ఇంత వచ్చినా కూడా మీరు ఇంకా కోర్సులు చేస్తూనే ఉంటారంట, ఏం దాని వెనుకున్న కారణం ఏమంటారు? అంటే పొలిటికల్గా గ్యాప్ ఉన్నప్పుడు మనిషి కన్నా ఇనాక్టివ్ అయినాడు అనుకోండి డెసిషన్స్ అన్నీ రాముంటాయి. యాక్టివ్గా ఇప్పుడు అదిగాక ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతుంది. ఫాస్ట్గా మారే తీరుతున్న సరిపోయేటట్టుగా మనం మ్యాచ్ కాకపోతే మనం అబ్సాల్యూట్ మెషినరీ అయిపోతాం. ఈరోజు గతంలో జట్కాలు వీడు కమకుండా ఆటోలు ఎట్లు వచ్చాయి, ఆటోలు వచ్చేసి ఈరోజు క్యాబ్లు ఎట్లు వస్తున్నాయో మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అయితేనే పబ్లిక్ ట్రెండ్ కానీ పబ్లిక్లు మనం వాళ్ళు ఉన్నట్టు ప్రజెంట్ ట్రెండ్లో లేకుండా పాతకాలంలో ఉంటే పబ్లిక్ను మనం ఏందో కూడా ఐడెంటిఫై చేయలేకపోతే మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? కాబట్టి కొంచెం థియరిటికల్ నాలెడ్జ్ని తెలుసుకుంటే ఎట్లా పబ్లిక్లో నాకు రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి దాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి క్రాస్చెక్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. చివరిగా ఒకటి చెప్పండి, ప్రస్తుత రాజకీయాలు నాకు ఇంకొకటి కూడా అంబిషన్ ఒకటి ఉండండి. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఏఎంలో చేరాలని ఒక అంబిషన్, కానీ అంతకుముందే నేను ట్రేడ్ యూనియన్లోకి వెళ్ళిపోవడం, కొంత లెఫ్టిస్ట్ పార్టీకి వెళ్ళిపోవడం, కొంత విధంగా అంటే లెఫ్టిస్ట్ ఎమ్మెల్యే జరగకపోవడం ఆ విధంగా పోవడం జరిగింది. కాబట్టి నేను ఐఎంబీ ఈరోజు ఐఎంబీ అల్యూమ్ని అయినాను. నెక్స్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ వినియ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీ కంప్లీట్ చేశాను. కాబట్టి అకాడమిక్గా నాకున్న అబ్సెషన్ పూర్తిగా ఈరోజు పోయిందనమాట. అది చేయాలనే ఒక అబ్సెషన్ ఉంది నాకు, దాటిల్లో అది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇది అకాడమిక్గా అచీవ్మెంట్ అనే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే రీచ్ అయినాను. చివరిగా ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యము, మీ పిల్లలు కానీ ఏం చేస్తున్నారు ఏమనేది ఒకసారి మై డ్రీమ్ మీడియా ప్రేక్షకుల కోసం చెప్పండి. కుటుంబం విషయం, రాజకీయాల విషయం డిస్కషన్ ఎందుకు? ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మీ తండ్రి గారు ఏం చేశారు, మీరు ఎంతమంది సంతానము, మీ బ్రదర్స్ అంతా, మీకు మీ పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు మొత్తం అందరికి కూడా తెలియాలి కదా. నరేష్ కుమార్ రెడ్డి గారికి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉన్నారు, ఇది ఇది ఒక తెలియాలి అంతే. ఒక ఫుల్ ఫ్లెడెడ్గా ఒక మీ ప్రొఫైల్ తెలియాలని అంతే, అంత మించి ఏం లేదు. నా వైఫ్, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, హౌస్గా నాకు అంత కంపాటిబుల్ హౌస్ వైఫ్ మామూలుగా. ఎందుకంటే నేను ఇన్ని టఫ్ టైం ఆ రోజు మీరన్నా ట్రేడ్ యూనియన్లో చాలా సీరియస్ ట్రబుల్స్, అప్పుడు రెగ్యులర్గా ఇష్యూస్ ఉండేటివి, రెగ్యులర్గా ఉండేటివి అటాక్స్ చేసుకునేవి అన్నీ ఉండేవి. ఎంత సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఈ రాజకీయాల్లో ఎంత స్పెండ్ చేసే పరిస్థితులు ఉన్నా ఏం చేసినా ఎప్పుడు కూడా నన్ను ఇట్లా స్పెండ్ చేసినావు, నాకు ఇది కావాలా, నాకు ఇది చేయలేదని ఎప్పుడు రాలే. నేను దాంట్లో తీసుకుని చాలా గిఫ్టెడ్ దాంట్లో. మామూలుగా మీద చాలా కష్టం, ఇంట్లో కన్నా ప్రాబ్లం అని అంటే బయట పోయి ఫైట్ చేసే టైమే ఉండదు, ఈయన సరిపోతుంది, టైం సరిపోతుంది. కాబట్టి ఆ కోఆపరేషన్ అవుట్రేట్గా ఉంది. నా డాక్టరు తను గ్రాడ్యుయేషన్ అయిపోయిన టీసీఎస్ చేసింది, టీసీఎస్లో జాబ్ చేసిన తర్వాత కొంచెం మాస్టర్ మధ్యలో ఎడ్యుకేషన్ కోసం ఆస్ట్రేలియా పోయి ఎంఎస్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో కంప్లీట్ చేసుకుని వచ్చింది. తర్వాత తను గవర్నమెంట్స్ యూనిట్ ఇక్కడ చూసుకుంటాం పాప. అంటే నా ఉద్దేశం ఆమె కొంచెం మేనేజ్మెంట్
కోర్స్ చేస్తే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తే బెటర్గా పోతుంది ఒపీనియన్. దానికోసమే ప్రిపరేషన్ కొంత చూసుకుంటా ఉంది. ఇంకా కొడుకు అండర్ గ్రాడ్ యుఎస్లో పెన్ స్టేట్లో చేస్తున్నారు ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రొఫైల్. ఇది మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? విద్యాభ్యాసం బేసిక్ ఇక్కడ చేశాను. నేను డిగ్రీ ఇక్కడ చేశాను, లా బెంగళూరు యూనివర్సిటీ చేశాను. ఐఎస్బీలో మేనేజ్మెంట్ కోర్సు, ఐఏఎంలో మేనేజ్మెంట్ కోర్సు చేసేసాను. ఐఎస్బీలో దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాము మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. ఒక్కటే ఒకటి చివరిగా చెప్పండి, మదనపల్లి ప్రజల్లో కానీ ఇతర నాయకుల్లో కానీ ఉన్న వాళ్ళు లేవనెత్తే అంశాలకు ఒకే ఒక సమాధానం చెప్పండి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నరేష్ కుమార్ రెడ్డికి ఈరోజు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎలా కూడబెట్టారని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సామాన్య కుటుంబం అని నేను ఒకటే చెప్తున్నా, మా ఫాదర్ వీళ్ళందరికంటే మదనపూర్లో చాలామంది కంటే ముందుటి రిచెస్ట్ ఫ్యామిలీ. దాంట్లో డిస్ప్యూటే లేదు. ఎవరు కూడా నాకు తెలిసి ఆ డిస్ప్యూట్ కూడా ఎవరు చేస్తున్నా కూడా, ఎందుకంటే ఎవరు పోయి మాట్లాడినా కూడా ఫాదర్ హెల్ప్ చేశారు, మా ఫాదర్ దగ్గర చాలామంది జాబ్ చేశారు, ఫాదర్ వర్క్ చేశారని చెప్పి అంటున్నారు. ఈరోజు 100 కోట్లు ఉండేది మాత్రం అయితే వాస్తవం కాదు. 100 కోట్లు ఉండేది కొట్టి చెప్తే నాకు ఇస్తే ఇప్పుడు నేనన్నా దాంట్లో షేర్ అన్నా ఇస్తాను వాళ్ళకి ఇంతవరకన్నా. కానీ 100 కోట్లు అనేది వాస్తవం అయితే కాదు. మా నాయన సంపాదించిన ఆస్తులు తప్పితే ఈరోజు నాకు కొంత నేను ఆ ఆస్తుల్లో వచ్చిన అప్రిషియేషన్లో కొంత ఏదైనా ఇచ్చింటే దాన్ని కొంచెం పరిచేసింటే కొంచెం నామినల్, అది కూడా పెద్ద ఎక్కువ ఉండదు. మెజారిటీ ఆస్తులన్నీ కూడా మా నాన్న సంపాదించిన ఆస్తులు తప్పితే అడిషనల్గా నాకు ఆస్తులు ఈరోజు లేవు. ఒకవేళ మిగతా ఏమైనా ఆస్తులు తప్పితే అది అప్పు చేసినాను, అప్పు చేసే పెట్టినాను, ఆ ఆస్తులను ఎలా వాటిని అప్పు తీసేది సరిపోతుంది. కాబట్టి అడిషనల్గా నేను సంపాదించిన ఆస్తులు అంటూ ఏం లేదు. ఒక ఇల్లు మాత్రం బాగా కట్టుకున్నాను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.